పిల్లలు, గత నెలలో మనం అపోస్తలుడైన పౌలు చేసిన మొదటి ప్రయాణం గురించి నేర్చుకున్నాం కదా. మీలో ఎవరైనా ఆ ప్రయాణ వివరాలు చెప్పగలరా? టీచర్ గారు, గత వారం మా డాడీ మమ్మీలతో కలిసి అండమాన్ వెళ్ళొచ్చాను. 2 రోజుల్లో అన్ని మర్చిపోయాను. అలాంటిది పౌలు గారు చేసిన ప్రయాణాలు ఎలా జ్ఞాపకం ఉంటుంది టీచర్? ఇలాంటి కఠినమైన ప్రశ్నలు వేసి మమ్మల్ని బాధ పెట్టకండి టీచర్, ప్లీజ్. ఊరుకో కిరణ్, నువ్వు అలా బాధపడుతుంటే నాకు కూడా ఏడుపు వచ్చేలా ఉంది. పిల్లలు, ఈ పాట వింటూ పౌలు చేసిన మొదటి ప్రయాణం వివరాలు నేర్చుకోండి. ప్రయాణాలు
సమాజ మందిరమందు బోధించారు. యూదులు గ్రీకులు ఎంతో మంది యేసును నమ్మి సేవించారు. పౌలు ప్రయాణాలు, సువార్త ప్రయాణాలు, పౌలు ప్రయాణాలు, సువార్త ప్రయాణాలు. అన్యులలోన కొందరు లేచి, యూదులలోన కొందరు రేగి, బర్నబా పౌలును రాళ్లతో కొట్టి చంపేయాలని అనుకున్నారు. పౌలు ప్రయాణాలు, సువార్త ప్రయాణాలు, పౌలు ప్రయాణాలు, సువార్త ప్రయాణాలు. బర్నబా పౌలుకు సంగతి తెలిసి లుస్త్రా దెర్బే ఊళ్ళకు పోయి సువార్తనెంతో ప్రకటించారు, సూచక క్రియలు చూపించారు. పుట్టుకుంటి వాడిని చూచి నిల్చోమంటూ పౌలు చెబితే వెంటనే అద్భుత కార్యం జరిగి గంతులు వేస్తూ నడిచెళ్ళాడు. పౌలు ప్రయాణాలు, సువార్త ప్రయాణాలు, పౌలు ప్రయాణాలు, సువార్త ప్రయాణాలు. జరిగిన కార్యం చూసిన జనులు పౌలు బర్నబా దేవతలనుకుని పూజించాలని పోగైనప్పుడు మనుషులమేనని వారించారు. పౌలు ప్రయాణాలు, సువార్త ప్రయాణాలు, పౌలు ప్రయాణాలు, సువార్త ప్రయాణాలు. తెలుసుకుందాం, మేలు పొందుదాం, సువార్త స్ఫూర్తిని పంచుదాం. యూదులు వచ్చి పౌలును చేరి రాళ్లను రువ్వి చనిపోయాడని ఊరి బయటకు ఈడ్చేశారు. అయినా పౌలు బ్రతికేశాడు. పౌలు ప్రయాణాలు, సువార్త ప్రయాణాలు, పౌలు ప్రయాణాలు, సువార్త ప్రయాణాలు. బర్నబా పౌలు దెర్బే వెళ్ళి సువార్త చెప్పి లుస్త్రకు చేరి ఈకొనియాకు పిసిదయలోని అంతియొకయకు తిరిగొచ్చారు. పౌలు ప్రయాణాలు, సువార్త ప్రయాణాలు, పౌలు ప్రయాణాలు, సువార్త ప్రయాణాలు. శిష్యుల మనసులు దృఢముగ చేసి సంఘములందు పెద్దల నుంచి ఉపవాసముండి ప్రార్థన చేసి పిసిదయ అంతా తిరిగేశారు. పౌలు ప్రయాణాలు, సువార్త ప్రయాణాలు, పౌలు ప్రయాణాలు, సువార్త ప్రయాణాలు. అక్కడ నుండి ప్రయాణమయ్యి పంఫూలియా పెర్గే చేరి అతాలియా మీదుగ సిరియా అంత్యకేను చేరారు. పౌలు ప్రయాణాలు, సువార్త ప్రయాణాలు, పౌలు ప్రయాణాలు, సువార్త ప్రయాణాలు. దేవుడు తమకు తోడయ్యుండి చేసిన కార్యములన్నీ చెప్పి పౌలు బర్నబాలిద్దరు కలిసి సంగతులన్నీ వివరించారు.